సో హలో ఫ్రెండ్స్, అభిరాజు మీరు చూస్తుంది రాజు వరల్డ్ టెక్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్, ఎవరైతే డ్రోన్ ఫ్లయర్స్ ఉంటారో మీరు కనుక డ్రోన్ కొనుక్కోవాలనుకుంటే 2024లో అసలు డ్రోన్ కొనుక్కోవాలా లేదా లేకపోతే ఉన్న డ్రోన్స్ని అమ్మేసుకొని మళ్ళీ కొత్త డ్రోన్ కొనుక్కోవాలా లేదా అనే దానికోసం అయితే మాట్లాడతాను. సో కంప్లీట్గా వీడియో చూడాలనుకుంటే లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం చెప్తాను. ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే, నేను ఒక డ్రోన్ గ్రూప్లో ఉన్నాను, దాని పేరు డ్రోన్ పైలట్స్ గ్రూప్ అని ఏదో ఒక గ్రూప్ అయితే ఉంది. సో ఈ గ్రూప్ అనేది నార్మల్గా వీళ్ళ కాన్వర్సేషన్స్ అనేవి ఎలా జరుగుతూ ఉంటాయి ఆ గ్రూప్లు అనేదాన్ని నేను ఎప్పుడు రెస్పాండ్ అయినా ఒకనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఏం జరుగుతుందని. సో ఈ గ్రూప్లో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఏదైనా ఒక డ్రోన్ రిలీజ్ అవ్వబోతుంది అని అంటే చాలు ఫస్ట్ బజ్ క్రియేట్ అయిపోయింది. ఆ గ్రూప్ నుండి ఏదో ఒక డ్రోన్ వచ్చేస్తుంది, కొత్త డ్రోన్ వస్తుంది మార్కెట్లో, కొత్త డ్రోన్ వస్తుంది అని చెప్పేది బజ్ క్రియేట్ అయిపోయింది. సో వెంటనే ఆ డ్రోన్ వచ్చిన వెంటనే ఒక వచ్చిన 2 రోజులకే ఆ డ్రోన్ ఫస్ట్ డ్రోన్ మేము కొనేసాం, ఇదిగోండి వైజాగ్లో లేకపోతే హైదరాబాద్లో ఫస్ట్ డ్రోన్ మాదే అని చెప్పేసి సో డ్రోన్స్ని అయితే కొంటా ఉన్నారు. సో దీనివల్ల ఏంటి యూజ్ అని అంటే, సో ఎవరైతే డ్రోన్స్ కొనాలని అనుకుంటా ఉంటారో సో వీళ్ళ వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఓకే. బట్ ఏంటంటే ఎవరైతే బయట నుంచి చూస్తూ ఉంటారో సో వీళ్ళకేంటంటే ఒక ఫాల్స్ హోప్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే డ్రోన్ కొంటే డబ్బులు వచ్చేస్తాయి, డ్రోన్ కొంటే డబ్బులు వచ్చేస్తాయి, డ్రోన్ కొంటే డబ్బులు వచ్చేస్తాయి, కొత్తది కొంటే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఒక అపోహలు అయితే ఉన్నారన్నమాట. సో రియాలిటీ మాట్లాడాలని కేవలం రియాలిటీ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో రియాలిటీ చూసుకున్నట్టుంటే మనకి ఏదైతే డ్రోన్ పైలట్స్ అనేవాళ్ళు ఎంతమంది అయితే పెరుగుతూ ఉంటారో మార్కెట్ కూడా అంత డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే ఇంతకుముందు డ్రోన్ అంటే ఏదైనా పెళ్లిళ్ళలో మనం ఎగరేసినప్పుడు డ్రోన్ అని చెప్పి నోరు తీసుకొని చూస్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు చూడట్లేదు ఆ డ్రోన్ ఓకేలా అంటున్నారు. సో దాంతోపాటుగా మనకి ప్రోగ్రామ్స్ కూడా ఆ రేంజ్లో వస్తున్నాయా అని అంటే, సో మీరు నిజంగా ఆలోచించి చెప్పండి ఎంతమంది పెళ్ళిళ్ళలో మీరు డ్రోన్స్ని చూసుండి ఉంటారు. ఒకవేళ డ్రోన్స్ సీజన్ లేకపోతే అసలు ఏం చేస్తారు? ఇప్పుడు అన్సీజన్ ఉంది, 6 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి అన్సీజన్ నడుస్తూ ఉంది. సో ఈ డ్రోన్కి అసలు ప్రోగ్రామ్సే లేవు. ఈ డ్రోన్ బ్యాగ్లోనే పెట్టుంచాను. సో ఈ బ్యాటరీ ఒక్కటి 10,000 అయితే ఉంటుంది, అంటే 30,000 ఈ బ్యాటరీసే ఉంటాయి. సో ఈ డ్రోన్స్ని మనం వాడకుండా డిశ్చార్జ్ చేసి వీటిని అలాగే పెట్టి ఏదో రోజు ఈ బ్యాటరీ అయితే దొబ్బేసిద్ది. సో అంటే ఒక 10,000 రూపాయలు బొక్క మనకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్, 10,000 రూపాయలు బ్యాటరీ కొనాలి కాబట్టి ఈ 10,000 అనేది బొక్క. లేదా మనం వాడతా ఉన్నా కానీ బ్యాటరీ మనకి రన్ టైం అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ ఈ బ్యాటరీ కొనాల్సి ఉంటుంది మళ్ళీ మనం. సో ఈ డ్రోన్ని మనం బాగా వాడేవా అంటే అది కూడా పర్ఫెక్ట్గా చెప్పలేను. ఒక సంవత్సరంలో నువ్వు ఎన్ని ప్రోగ్రాములు తెస్తావు, మనం ఎంత సంపాదిస్తావు అనేది కూడా పక్కన పెట్టేసేయండి. ఈ టెండెన్సీ ఏదైతే ఉండిద్దో డ్రోన్ రాగాలని కొనేసేయాలి అందరికి చూపించాలి, లేకపోతే అబ్బో ఆ డ్రోన్లో అది ఉందంట, ఈ డ్రోన్లో ఈ ఫీచర్ ఉందంట అని చెప్పేసి, నా ఉద్దేశంలో అయితే మాత్రం డ్రోన్స్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది అయితే మాత్రం అంత పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే మనం చూసుకున్నట్టుంటే నేను 8S వాడుతున్నాను. సో మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ డ్రోన్ వాడతారని అడుగుతారు, కానీ అందులో హై ఎండ్ డ్రోన్ వాడతారా, హై ఎండ్ డ్రోన్ అయితే ఎంత డబ్బులు ఇస్తాను, లో ఎండ్ డ్రోన్ అయితే ఎంత డబ్బులు ఇస్తాను అయితే ఎవరు మాట్లాడతలేదు. డ్రోన్ పెట్టావా లేదా అనేది జస్ట్ ఫార్మాలిటీకి మాత్రమే పెడుతున్నారు డ్రోన్ని. ఒక సీరియస్గా అయితే మాత్రం డ్రోన్ అయితే ఇప్పుడు ఎవరు వాడట్లేదు. సో ఇప్పుడు FPV ట్రెండ్ కూడా మనం చూసుకున్నట్టుంటే దాని గురించి సపరేట్ వీడియో అయితే చేసి పెడతాను, కానీ ఈ వీడియోలో కేవలం ఈ డ్రోన్ గురించే మాట్లాడతాను. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో నేను మీకైతే చెప్తున్నాను, మీరు కనుక డ్రోన్ మీద ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే 2024లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ఒక డ్రోన్ ఏదైతే ఉండిద్దో ఆ ఒక్క డ్రోన్ అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు 8S ఉంది, 8S అనేది ఎప్పటికైనా మంచి డ్రోనే. దీనిలో ఉన్న ఫీచర్స్ అనేవి దీంట్లో మనకు మన యూజబిలిటీకి సరిపోయే డ్రోన్ 8S డ్రోన్. సో దీనికి మించి 8 3 వచ్చింది, 3 ప్రో వచ్చింది, ఇంకా అట్లా రకరకాలు, ఈ 4 వచ్చింది, రేపు 4 ప్రో వచ్చింది. కానీ మనకి దానివల్ల యూజ్ ఏంటి? మనం అంత కాస్ట్లీ 3 లక్షలు 4 లక్షలు పెట్టి డ్రోన్ కొనడం వల్ల ఆ రేంజ్ ప్రోగ్రామ్స్ మనం తీస్తున్నామా లేదా, మీరున్న ప్లేస్లో ఆ రేంజ్ మార్కెట్ ఉందా లేదా, ఆ పొటెన్షియల్ ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోండి. ఏదో వాళ్ళు ఏదో కొన్నారని చెప్పి పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు, సో ఆడు కొన్నాడు కాబట్టి నేను కొనాలి, నేను కొన్నాను కాబట్టి ఇంకోటి కొనాలని ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఈ డ్రాగ్ రేస్ ఏదైతే ఈ ర్యాట్ రేస్ ఉంటుంది చూసారా, ఆ ర్యాట్ రేస్లో మీరు పడిపోయి దీనిలో పరిగెత్తా ఉన్నారనుకోండి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు రాకపోతే నష్టం మీకే జరిగింది. పైగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు కనుక ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఒకళ్ళు 5,000 తీసుకుంటే దాన్ని పడేయటానికి దాని కింద ఉన్నాడు 3,000కి వస్తానంటాడు, దాన్ని పడేయటానికి దాని కింద ఉన్నాడు 2,000కి వస్తానంటాడు, దాన్ని పడేయటానికి దాని కింద ఉన్నాడు 1,000 రూపాయలకి వస్తున్నాడు. ఇది రియాలిటీ, ఇది ఎవడ కాదని చెప్పినా కానీ అసలు ఎవడ అనడో. సో ఎందుకనంటే నిజం అలాగే ఉంది. సో రియాలిటీ మనకేంటంటే డ్రోన్ పెట్టామా దాంతో పని కానిచ్చుకున్నట్టే ఉంది, కానీ సో ఖచ్చితంగా మనం ఈ డ్రోన్ పెట్టుకోవాలి అని
ఇంపార్టెన్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు రియాలిటీ మనం మాట్లాడుకున్నట్టుంటే. అందుకే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే బయట నుండి చూసేవాళ్ళు కానీ నేను డ్రోన్ వీడియోస్ కూడా ఈ మధ్య చాలా చూస్తున్నాను. సో ఏంటంటే ఒక హైప్ని, ఒక లేని హైప్ని అయితే బాగా క్రియేట్ చేస్తున్నారు. సో ఇది డ్రోన్ ఉంటే అట్లా ఎట్లా 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 అని రియాలిటీ చూసుకుంటే అలా ఏం ఉండదు. సో మీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో, మీ బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు వీళ్ళు ఉన్నారు. సో దీన్ని అయితే మీరు లైట్ తీసుకోండి. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మీ యూజబిలిటీని బట్టి కొనుక్కోండి. ఓకే నాకు ఎంత అవసరమో అంత అవసరం వరకే అలాంటి డ్రోనే కొనుక్కోండి. లక్ష, లక్షన్నర అంత ఇన్వెస్ట్ చేయండి. కానీ 3 లక్షలు పెడితే అంత పెద్ద డ్రోన్ వచ్చింది, దాంట్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫీచర్స్ ఉన్నాయి, అసలు మనం వాడతాం వాడమో కూడా తెలియదు. సో అలాంటప్పుడు మనం అంత డ్రోన్స్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే బిగినర్స్, కేవలం మీకే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఫ్లయర్స్ అనుకో, అవన్నీ మాకు తెలుసులే అనుకుంటారు కాబట్టి వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడినా. సో నార్మల్గా బిగినర్స్ ఎవరైతే ఉంటారో మీరు మాత్రం అనవసరంగా ఈ ఉచ్చు ఈ వలలో పడిపోయి ఇది వస్తుందంట అది, అది వస్తుందంట అది అనే ఒక ఈ డ్రామా ఏదైతే ఉంటుందో దీనిలో అయితే ఉండద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు కనుక వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ రాజు సైనింగ్ ఆఫ్.